హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వ్లాగ్స్. నేను మీ ఉదయాని. ఈరోజు మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. అందుకోసము 2 కప్స్ మునగాకును తీసుకొని ఇలా కాడలతో సహా వేసుకోవాలండి. కాడల్లోనే మనకి ఎక్కువ బలం ఉంటుంది, అందుకని నేనైతే కాడలతో సహా వేస్తున్నాను. మీకు అలా నచ్చకపోతే ఉత్తి ఆకులే వేసుకొని కూడా చేసుకోవచ్చండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లీవ్స్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు మనము వేయించుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాము. ఇలా లీవ్స్ అనేది క్రిస్పీగా సౌండ్ రావాలండి. వచ్చింది కదా, బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, అలాగే 2 స్పూన్స్ మినప్పప్పు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే పైన ఈజీగా కలర్ అనేది వచ్చేసి మనకి పప్పు లోపల వరకు వేగదండి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా సగం వరకు వేగిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ ధనియాలు ఈ పప్పులన్నీ వేగితే మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనకి పప్పులు అనేది వేగిపోతుంది. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. అంతే అండి, మీకు ఇంకా కావాలంటే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు. నేనైతే ఇంతటితో ఆపేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 8 నుంచి 9 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే అన్నీ ఒకేసారి వేసుకొని చేసుకుంటున్నాను. మీకు అలా ఇష్టం లేకపోతే సపరేట్ సపరేట్గా వేసుకొని కూడా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వేగిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే వేడి ప్యాన్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి పెట్టేసేయండి పక్కన. ఇప్పుడు చల్లారైన పప్పు దినుసులన్నీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాతే వేసుకోవాలండి, లేకపోతే ముద్ద కట్టేస్తుంది. పౌడర్ అనేది ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి. చింతపండును తీసి మళ్ళీ ఒకసారి వేసి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకును కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నాకైతే మొత్తం ఒకేసారి సరిపోయింది. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్గా వచ్చింది కదా. అంతే అండి, చాలా సింపుల్. ఈ పౌడర్ అనేది టిఫిన్స్లో, ఉప్మాలో, దోశలో, ఇడ్లీలో, ప్రతి ఒక్క టిఫిన్లో కూడా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హౌస్ వ్లాగ్స్.